ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు. మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యత ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. 218,005 మెజారిటీ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకూర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినా, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినా, నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకా 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది. ఇంకా కూడా ఓట్లు పోల్ అయితే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో. మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు, మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డారు. ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది. మరి కావ్య అక్కకి అందరు మా పాలకుర్తి అందరి తరఫున కంగ్రాచులేషన్స్ అని మరొకసారి చెప్తున్నాం. మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి. మరి ఇంకా ఇప్పుడే మొదలైంది, ఇంకా ఏది అయిపోలేదు. రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది మా ముఖ్యంగా మా పాలకుర్తికి. అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది, చేయాల్సింది అన్నిటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది. మరి అట్లనే మన ఎంపీ క్యాండిడేట్ మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకు మంచిగా ఫండ్స్ ఇస్తారు, అది కూడా మన ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు. మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యత ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. 218,005 మెజారిటీ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకూర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినా, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినా, నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకా 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది. ఇంకా కూడా ఓట్లు పోల్ అయితే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో. మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు, మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డారు. ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది. మరి కావ్య అక్కకి అందరు మా పాలకుర్తి అందరి తరఫున కంగ్రాచులేషన్స్ అని మరొకసారి చెప్తున్నాం. మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి. మరి ఇంకా ఇప్పుడే మొదలైంది, ఇంకా ఏది అయిపోలేదు. రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది మా ముఖ్యంగా మా పాలకుర్తికి. అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది, చేయాల్సింది అన్నిటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది. మరి అట్లనే మన ఎంపీ క్యాండిడేట్ మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకు మంచిగా ఫండ్స్ ఇస్తారు, అది కూడా మన ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.